హాయ్ ఫ్రెండ్స్, మన స్టేట్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. తెలంగాణ ఆల్రెడీ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి. వీళ్ళు పొలిటీషియన్స్ అందరూ కలిపి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అంటే నిరుద్యోగుల కోసం. నేను రీసెంట్గా ఒక యాడ్ చూశాను, నిరుద్యోగులకి 3000 ప్రకటించారండి. బాగుంది, చాలా బాగుంది. అంటే 3000 ప్రకటిస్తే నిరుద్యోగులందరూ ఓటేసి మిమ్మల్ని గెలిపించేస్తారు. అంటే దీనివల్ల మీరు ఒకటి సాధించారండి, ఇప్పుడు మీరు ఒక సీఎంఓ ఏదో అవుతారు. మరి మేము మాలాంటి నిరుద్యోగులు ఏం సాధిస్తారండి? అంటే మీరు ఇచ్చే 3000 మాకు ఎలా ఉపయోగపడతాయి, అసలు ఎలా ఉపయోగిస్తారు? అంటే ఇప్పుడు కొంతమంది, మేబీ కొంతమంది తాగడానికి, తిరగడానికి, పెట్రోల్కి వీటికి ఉపయోగిస్తారు. మిగిలిన కొంతమంది మేబీ వాళ్ళ ఫ్యామిలీ కోసం, లేదంటే వాళ్ళ గవర్నమెంట్ జాబ్లు ప్రిపేర్ అవుతూ వాటి అప్లికేషన్స్కి వీటికి ఉపయోగిస్తారు. బట్ మీరిచ్చే 3000 మా కెరీర్కి ఉపయోగపడాలి, కానీ మా కాలం గడపడానికి ఉపయోగపడకూడదండి. అంటే ఈ పూట, అంటే మీరుండే 5 సంవత్సరాలు కాలం గడిపేస్తే అయిపోద్దండి? అవ్వదు, మాకు అది కాదు. అది కాదండి కావాల్సింది, మాకు కావాల్సింది కెరీర్ కావాలి, ఎంప్లాయ్మెంట్ కావాలి. మీరు ఇచ్చే 3000 కాదు మాకు కావాల్సింది. ఇంకొకటి, మొత్తం మీరే చేస్తున్నారండి. ఏంటంటే మీరే ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి పనికి మన కాలేజీలు రన్ చేసి డిగ్రీలు ఇచ్చేసి నిరుద్యోగం క్రియేట్ చేసి, అంటే నిరుద్యోగం ఎక్కడ క్రియేట్ చేశారంటే ఎవడి వృత్తి వాడు చేసుకునివ్వకుండా డిగ్రీలు ఇచ్చేసి, అంటే ఎవడి వృత్తి అది ఇప్పుడు చేసుకోకూడదని కాదు, నామోషిగా ఫీల్ అవుతున్నారండి. ఎందుకు ఫీల్ అవుతున్నారు అది మీదే తప్పు అని మీరు అనొచ్చు. బట్ డిగ్రీ చేసినోడు ఒక వాడి కులానికి, వాడి మతానికి సంబంధించిన వృత్తి చేయడానికి సంకోచిస్తారు. సో నిరుద్యోగం అక్కడే క్రియేట్ అయిందండి. నెక్స్ట్ అదర్ థింగ్, మీరు ఇచ్చే నిరుద్యోగులకి 3000, అది చాలా అసలు కరెక్ట్ కాదండి. ఇలా చూసుకుంటే 3000 రూపాయలు నెలకి 3000 ఇస్తానండి. అంటే మన రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో, మీరు నెలకి ఎంత అమౌంట్ కేటాయిస్తున్నారు, ఆ పెట్టే అమౌంట్ ఏదో ఇండస్ట్రీస్ కోసం, సింగిల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కోసం లేదు అనుకుంటే, యువతకి లోన్స్ ఇవ్వడం, వాళ్ళు ఏదైనా కొత్త ప్రయోగాలకి, లేదంటే వాళ్ళ న్యూ థాట్స్, న్యూ కమింగ్ అప్డేటెడ్ బిజినెస్ లేదన్నా సంథింగ్ చేస్తారండి. ఖచ్చితంగా మీరు ఎంకరేజ్ చేయాలి, కానీ చేస్తారండి. అలాంటి విషయాల్లో మీరు కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇలాంటి 3000 ఇచ్చి మమ్మల్ని కించపరచుకోండి ప్లీజ్.